నాటకం సంస్కృత నాటకాలు అంతేకాదు తెలుగు నాటకం కూడా నన్నయ్య లాంటి వాళ్ళు రసప్లావితమైనటువంటి నాటకాలను నేను చూచాను అని చెప్పాడు. సినిమా ప్రాచీన పొందక పూర్వమే స్టేజ్ మీద ఈ బాణాలు గదలు గుద్దుకోవటం వర్షం రావటం రథాలు పరిగెట్టడం గుర్రాలు పరిగెట్టడం ఇవన్నీ ప్రక్రియ ఆనాడే చేశారు. పద్య నాటకానికి ఎంత ఆదరణ చూపించారో అలాగే సాంఘిక నాటకానికి కూడా అంతే ఆదరణ చూపించారు. చాలా గొప్ప నాటకాలు వచ్చాయి కానీ అది ఒక వరకు మాత్రమే. నాటకం ఎప్పుడు రసప్లావితం కావాలి కదా, అంటే ప్రేక్షకుడు నీతోటి ప్రయాణం చేయాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా మీడియమే టీవీ వచ్చిందని వాళ్ళు ఉక్కిరిబిక్కిరైపోయింది. అందుకోసం వాళ్ళు హ్యూజ్గా ప్రదర్శన చేయడం మొదలుపెట్టేసి మనం కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొని చేయాలి.